హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కాదర భాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ సన్ డైరెక్ట్కు సంబంధించి బ్లాంక్ స్క్రీన్ కొన్ని వస్తుంటాయన్నమాట. సో ఆ బ్లాంక్ స్క్రీన్ సాధారణమైనటువంటి ఎస్టీబీలో అంటే నార్మల్ ఎస్డీ బాక్సెస్లో రీఫ్రెష్ అకౌంట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదే హెచ్డీకి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. సో ఆ ఇబ్బందులు ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి ప్రాబ్లం ఏంటి, వాటి సొల్యూషన్ ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో ఆఖరి దాకా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఓకేనా, ఇవాళ టాపిక్ స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ నా దగ్గర సన్ డైరెక్ట్ కి సంబంధించి ఒక సెటప్ బాక్స్ ఉందన్నమాట. సో సన్ డైరెక్ట్ ఇందులో హెచ్డీ అన్నమాట. సో దీనికి వచ్చేసరికి మన దగ్గర చూడండి ఫ్రెండ్స్, సన్ డైరెక్ట్ హెచ్డీ సెటప్ బాక్స్ ఉన్నది. సో ఈ సెటప్ బాక్స్ కి టీవీ కనెక్ట్ చేసి, ఇది కొత్త సెటప్ బాక్స్ అయినప్పటికీ ఇది బ్లాంక్ స్క్రీన్ వస్తుంది అన్నమాట. సో అంటే మీరు తెలియని వాళ్ళు ఎలా చేస్తారు, తెలిసిన వాళ్ళు అయితే ఏం చేయాలి అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా దీన్ని టీవీకి మనము కనెక్ట్ చేసి ఎటువంటి ప్రాబ్లం వస్తుంది, ఏంటి దీనికి అని మనం ఇప్పుడు మీకు తెలుపుబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన టీవీ ఆన్ అయిపోయింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు నేను టీవీ ఆన్ చేసి ఉంచాను. సో సెటప్ బాక్స్ ఇప్పుడు ఆన్ లో ఉన్నది అనమాట ఇప్పుడు మనకి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఏంటి ప్రాబ్లము, బ్లాంక్ స్క్రీన్ అంటే ఎలా ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెక్ చేసినట్టయితే నేను టీవీలో సోర్స్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సోర్స్ బటన్ లో ఇప్పుడు హెచ్డిఎంఐ మోడ్ లో ఉన్నది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, హెచ్డిఎంఐ మోడ్ కు వచ్చేసరికి ఇప్పుడు మనం ఒకసారి తెలుగు ఛానల్స్ అనేది రన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి తెలుగు ఛానల్స్ రన్ చేసేటప్పటికి తెలుగు ఛానల్స్ వస్తున్నాయి కదా. సో జెమిని అంట ఇంకా మిగతా ఛానల్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, హెచ్డిఎంఐ కేబుల్ లేని వారు, అలాగే సాధారణ వంటి టీవీలు అంటే సిఆర్టీ టీవీలు ఉన్నవారు, ఎల్ఈడి లేని వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, సాధారణంగా ఆడియో వీడియో దానికి కనెక్ట్ చేస్తారనమాట. సో ఆడియో వీడియో కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు అప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ సోర్స్ ప్రెస్ చేశాను. నేను ఆల్రెడీ ఆడియో వీడియో జాక్స్ నా ముందే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఏవీలో కనెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఏవీ కనెక్ట్ చేయగానే చూడండి, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే బ్లాంక్ స్క్రీన్ వచ్చింది అనమాట. అంటే మీరు ఆడియో వీడియోస్ వైర్స్ కనెక్ట్ చేశారో లేదో అని మీకు డౌట్ ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూడండి డిస్ప్లే వస్తుంది మీకు, అంటే కనెక్ట్ లో ఉండాలని ఇక్కడ అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఛానల్ నేను ఎన్ని మార్చినప్పటికీ కూడా మీకు అలాగే ఆల్రెడీ సిగ్నల్ ఉండాది, అన్ని ఉండాది. మనం ఏం చేస్తాం, ముందుగా మెనూలోకి వెళ్తాం. మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఇన్స్టాలేషన్ లోకి వెళ్తాము. ఇన్స్టాలేషన్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిగ్నల్ అనేది చెక్ చేసుకుంటాం మనం. సాధారణంగా ఆటో స్కాన్ లెక్ మాన్యువల్ స్కాన్ లెక్ వెళ్ళి సిగ్నల్ అనేది సెట్ చేసుకుంటాం. తర్వాత ఈ బ్లాంక్ స్క్రీన్ ను మనము ఇంకోసారి మనం ఏం చేస్తామంటే అకౌంట్ రీఫ్రెష్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, అకౌంట్ రీఫ్రెష్ చేస్తాం, అయినా కూడా అది రాదు. సో తర్వాత మనము దీనికి పరిష్కారం ఏంటి, ఎలా చేయాలని మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే, ఇలాంటి బ్లాక్ స్క్రీన్ వచ్చే వీటికి, అంటే ఈ సెటప్ బాక్సే కాదండి, అన్ని సన్ డైరెక్ట్ హెచ్డి సెటప్ బాక్సెస్ కి ఇది ఉంటుంది అనమాట. సో వీటిని మనం ఏం చేయాలంటే, ముందుగా ఇక్కడ హెల్ప్ బటన్ లేకి వెళ్ళండి. సో ఇక్కడ ఐ సంబంధించి టూల్స్ ఉంటాయి కదా, ఇక్కడ హెల్ప్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫ్యాక్టరీ డిఫాల్ట్. సో ముందుగా ఫ్యాక్టరీ డిఫాల్ట్ అనేది చేయండి. ఓకే చేసిన తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది, 0004x0 ఇవ్వండి. సో ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ అయిపోతుంది. సో సిగ్నల్ కూడా ఇక్కడ మనం చెక్ చేసినట్టయితే 55 ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ హెచ్డి సెటప్ బాక్స్ సంబంధించి మీరు ఎంత సిగ్నల్ పెట్టాలనుకున్నా కూడా 55 మటుకే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ రాదు. అంటే సిగ్నల్ ప్రాబ్లం అని కూడా అనుకోకండి మీరు, ఎందుకంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ అలాంటిది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు సిగ్నల్ ఎంత పెట్టినా అంతే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, తిరిగి మళ్ళీ మన సెటప్ బాక్స్ ఆన్ అయిపోయినది మనం చూసినట్టయితే. కానీ మనకైతే స్క్రీన్ అయితే బ్లాంక్ స్క్రీన్ వస్తున్నది, స్క్రీన్ బ్లాంక్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మళ్ళీ తిరిగి మెనూ బటన్కి వెళ్ళి ఇక్కడ ఏమున్నది, మళ్ళీ ఐ దగ్గరికి అంటే టూల్స్ దగ్గరికి వెళ్ళండి. టూల్స్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ ఇన్ఫర్మేషన్, ఓకేనా ఫ్రెండ్స్ బాగా గుర్తు పెట్టుకోండి, హెల్ప్ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది కదా. సో ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనము ఏం చేయాలంటే, ఇక్కడ ఒక మనం ట్రిక్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ మన రిమోట్ లో 7531 అనే డిజిట్ ను మనం ఎంటర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎంటర్ చేస్తున్నాను, మీరు కూడా ఎంటర్ చేయండి, 7531. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఓకే వచ్చేసింది. ఇక్కడ ఓకే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఓకే చేశాను, పిక్చర్ వచ్చేసింది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత చూడండి మనకు
ఇప్పుడు ఏవీలో కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం 150 అనేది మనం చెక్ చేసినట్టయితే చూడండి, ఇప్పుడు 150లో కూడా ఇప్పుడు మనకు ఛానల్ వస్తుంది. సో అంటే ఇప్పుడు నేను ఇప్పుడు సోర్స్ సెట్ చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు ఇప్పుడు కూడా ఏవీలోనే ఉన్నదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హెచ్డిఎంఐలోకి వచ్చేసరికి హెచ్డిఎంఐలో కూడా మనకు ఆల్రెడీ మనకు పిక్చర్ అనేది ప్లే అవుతుంది. తర్వాత ఒకవేళ మనము ఏవీలో కనెక్ట్ చేసుకున్నట్టయితే ఏవీలో కూడా వస్తుంది. సో ఇది ఏవీలో కనెక్ట్ చేసి బ్లాంక్ స్క్రీన్ వస్తున్నటువంటి వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే కస్టమర్ కేర్ ఫోన్ చేస్తారు, వాళ్లకు విషయం తెలియదు ఇక్కడ వాళ్ళ ఏవీలో పెట్టుకున్నారా హెచ్డిఎంఐలో పెట్టుకున్నారా అని. వాళ్ళకేంటంటే హెచ్డిఎంఐ బాక్స్ అనేది చూపిస్తుంది, వాళ్ళ అకౌంట్ రీఫ్రెష్ చేస్తారు, కానీ 24 గంటలు వెయిట్ చేయండి లేదా టెక్నీషియన్ పంపుతాము అని ఇలా చెప్పి వాళ్ళు వచ్చి ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఇలా మనకు విసుగు పుట్టిస్తూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, చిన్న ట్రిక్ ఇక్కడ ఉపయోగించారనుకోండి, సో మీరే సొంతంగా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ట్రిక్ తో ఇలాంటి ట్రిప్స్ తో మీకు మరిన్ని వీడియోస్ తో మీ ముందు ఉంటాను. అందాక చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.